Pramukha Saiva Kshetramaina Mahanandi Kshetramlo Kameswari Mahanandiswarula Vivaha Shodasa Dina Deeksha Visarjana Karyakramam Alaya Karya Nirvahana Adhikari Mallikarjuna Prasad Adhvaryamlo Ghananga Jarigindi. Munduga Utsavakarta Aina Chandiswarudu Trisula Devata Adhvaryamlo Ankurarpana Chesina Palikala Udvasana Pooja Chesi Anantaram Rudragundamlo Molakalanu Kalipi Bhakshya Nivedanato Ooregimpuka Radhamandapam Cherukuni రథంలోని దేవతలను ఉద్వాసన చేసి రథమును రథమండపంలోనికి పంపడం జరిగింది. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్లకు మహానంది గ్రామ ప్రజలు పట్టు వస్త్రాలు సౌభాగ్య ద్రవ్యములను భక్తి శ్రద్ధలతో సమర్పించుకున్నారు. అనంతరం కార్యనిర్వహణాధికారి గంజి మల్లికార్జున ప్రసాద్ వేద పండితులు రవిశంకర్ శర్మ అవధానిలు భక్తులను ఉద్దేశించి మాట్లాడారు. మహాస్వాది బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరిగిన తర్వాత 15 రోజులకు మహాన్ దేవస్థానంలో 16 రోజులు పండగ అత్యంత వైభవంగా జరుగు కాబట్టి ఈ రోజు 16 తేదీలు అయింది కాబట్టి 16 తేదీ పండగ మహాన్ దేవస్థానంలో చేస్తూ దేవాలయం ముందు పొకున్నటువంటి రథాన్ని పూజా కార్యక్రమంగా అనంతరం లోపలికి ప్రవేశించడం జరిగింది. మహానందీశ్వరయ్య శ్రీ మహానందీశ్వర స్వామివారి క్షేత్రంలో 2021వ సంవత్సరానికి సంబంధించినటువంటి మహాశివరాత్రి బ్రహ్మోత్సవంలో శ్రీ పార్వతీ పరమేశ్వర స్వరూపంగా ఉన్నటువంటి కామేశ్వరి మహానందీశ్వరుల కళ్యాణ దీక్ష విసర్జన అనేటువంటిది ఈరోజు 16 రోజుల పండుగగా ఈరోజు చేయడం జరుగుతుంది. మనకి సనాతనంగా ధర్మంలో వివాహం చేసినటువంటి దంపతులు ఎవరైనా సరే 16 రోజుల పాటు ఆ వివాహ దీక్షలోనే ఉంటారని చెప్పి మనకి శాస్త్రం చెబుతోంది. కాబట్టి అటువంటి 16 రోజుల పాటు దీక్షలో ఉన్నటువంటి కామేశ్వరి మహానందీశ్వరులు ఈ రోజుతో తమ యొక్క వివాహ దీక్షను విసర్జిస్తున్నారు. అట్లాగే మనం అంకురారోపణ అనేటువంటిది ఉత్సవంలో తొలి రోజున పుట్టమన్ను తెచ్చి మనం ధాన్యాలంతా వేసి అంకురారోపణ అనేటువంటిది చేస్తాము. ఆ అంకురాలన్నీ కూడా చక్కగా అది ఎంత బాగా వస్తే గనక ఈ సంవత్సరం మనకి జరిగేటువంటి పాడి పంటలు కానీ వ్యవసాయం కానీ అంత చక్కగా అభివృద్ధి చెంది వానలన్నీ కూడా బాగా కురిసి ఎటువంటి సుభిక్షంగా ఉంటూ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటాయని చెప్పి మనకి సూచకంగా ఉండేటువంటిది. ఎక్కడైనా ఉత్సవాలు చేస్తే ఆ యొక్క అంకురార్పణ అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటిది. అటువంటి అంకుర విసర్జన కూడా ఈరోజు చేయడం జరిగింది. అట్లాగే మనం ఆ రోజు వేసినటువంటి విత్తనాలు ధాన్యాలన్నీ కూడా చక్కగా మంచి మొలకలు ఎత్తి బాగా రావడం అనేటువంటిది విశేషం. కాబట్టి ఈ సంవత్సరం మనకి ఇబ్బందులు ఉన్నప్పటికీ స్వామివార్ల అనుగ్రహం చేత ఎటువంటి